ఒక్కసారిగా వ్యాక్సిన్లకు సంబంధించినటువంటి సమస్య. వ్యాక్సిన్లు ఓ పెద్ద హడావిడిగా ఉత్సవంలాగానే ఇద్దామనుకోవడం, ఆ ఉత్సవం అనే పేరే దెబ్బకొట్టింది. ఎప్పుడైనా సంతోషానికి వాడేటువంటి ఉత్సవాన్ని బాధా సందర్భంలో వాడటం ఏంటన్నటువంటిది ఇంతకుముందు ప్రస్తావించుకుంది. అదే ఇప్పుడు జరిగినటువంటి వ్యాక్సిన్స్ ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా ఈ క్రైసిస్ వచ్చిందంటే, మొన్నటిదాకా వ్యాక్సిన్ వేయడానికి గత 4-5 నెలల నుండి ప్రయత్నిస్తున్నా తీసుకునేవాళ్ళు లేరు. ఈవెన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ తీసుకోలేదు దాదాపు సగం మందికి పైగా. ఆ తర్వాత 65 ఏళ్ల పైబడిన వాళ్ళల్లో కూడా దాదాపు 60% మంది తీసుకోలేదు. ఆ వాస్తవంగా మన దగ్గర ఉన్నటువంటిది నెలకి 10 కోట్ల వ్యాక్సిన్స్ తయారు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది. అయితే ప్రస్తుతం 6.5 కోట్ల నుంచి 7 కోట్ల డోసుల దాకా తయారు చేస్తుంది సీరం. ఇటు వీళ్ళు ఒక 3 కోట్ల దాకా చేస్తున్నారు. టోటల్గా 10 కోట్లకు సంబంధించి నడుస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ 10 కోట్లలో వాడకపోవడంతో ఎక్స్పోర్టే జరిగినాయి. ప్లస్ ఇంకొకటి ప్రతి ఈ విదేశాలకి ఎగుమతి చేసాం, విదేశాలకి ఇంకోటి విదేశాలతో ఉన్న ఒప్పందాల మేరకు ఐక్యరాజ్య సమితి చెప్పిన చిన్న చిన్న దేశాలకి కొన్నిటికి ఫ్రీగా ఇచ్చాం. ఇవన్నీ అయినాయి. ఆ టైంలో ఎంతగా చెప్పినా కూడా వేసుకునేవాళ్ళు లేరు వ్యాక్సిన్. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ రావడం ప్రాణాంతకం అవుతూ ఉండటంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు వాడటం ప్రారంభించారు. అనేక మంది వాడుతూ ఉన్నారు వ్యాక్సిన్లు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాకు కావాలంటే మాకు కావాలని క్యూలు కడుతుండటంతో ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు దానికి తగ్గటువంటి సప్లై అయితే లేదు. ఇవాళ ఈ పరిస్థితిని బేస్ చేసుకుని ఇటు 2 సంస్థలు ఏవైతే అటు భారత్ బయోటెక్ కానీ మరోవైపున సీరం కానీ ఒక్కొక్కళ్ళు 300 కోట్ల రూపాయల దాకా డబ్బులు కావాలని అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. అప్పులన్నా ఇప్పించండి, డబ్బులన్నా ఇప్పిస్తే ఎక్విప్మెంట్ మేము కొత్తగా ఇప్పుడు మా దానికి 2x-3x చేసుకోవాలంటే మాకు మీరు డబ్బులు అప్పుగానన్నా ప్రభుత్వ సాయంతోనన్నా ఇస్తే ప్లాంట్లని డెవలప్ చేసుకుని చేస్తాం, అట్లా చేయాలన్నా జూన్ దాకా టైం పడుతుంది అన్నటువంటిది వీళ్ళ వైపు నుండి వస్తున్నటువంటి ప్రతిపాదన. ఈ దీంతో ఇక ఈ ఇంకొకటి ఏమైంది, మొన్న అప్పుడు సిరంలో అగ్ని ప్రమాదం జరిగింది కదా, దానివల్ల కొంత ఉత్పత్తి అనేటువంటిది కూడా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ను తెర మీదకి తీసుకురావడం ప్రస్తుతం అది ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి ప్రపోజల్. అది చేసినా జూన్ దాకా ఏర్పడదు. ఇంకోవైపున ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి రష్యాకి సంబంధించినటువంటి స్పుత్నిక్ను కూడా యాక్సెప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అది కూడా 3rd trials పూర్తి కాలేదని, స్పుత్నిక్ కానీ చైనాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కానీ 3rd trials పూర్తి కాలేదన్నటువంటి దాని వల్లనే ఆపారు. వాళ్ళు డేటా ఇవ్వట్లేదు అన్నటువంటిది. భారత్ బయోటెక్ది డేటా అయితే ఇచ్చింది, బట్ ఫైనల్ అప్రూవల్ అయితే కాలేదు. బట్ ఎమర్జెన్సీ కింద అన్నటువంటిది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఈ దశలో నడుస్తున్నటువంటి ఈ సమస్యకి ముగింపు ఎక్కడో చూడాల్సి ఉంది.